ప్రభుత్వ పదకాలలో పనిచేసే వారందరినీ వర్కర్స్ గా గుర్తించి 20,000 కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సదుపాయాలు కల్పించాలని చిత్తూరు జిల్లా మదనపల్లిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆశా వర్కర్స్ స్కీమ్ వర్కర్ల అఖిల భారత సమ్మె చేపట్టారు. స్కీమ్లు అన్నింటినీ సంస్థాగతం చేసి స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడి మరణించిన స్కీమ్ వర్కర్లకు 50 లక్షలు బీమా కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల అందరికీ రేషన్ కార్డు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్ కోట్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. అప్పుడైతే ఏమో స్కీమ్ వర్కర్లు వేతనాలు పెంచేటప్పుడు ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేటప్పుడు మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి రెండు నాలుకలతో ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా మనకు చెప్పింది. కనీస వేతనం 21,000 ఇవ్వాలి. వర్కర్లుగా పనిచేస్తున్నాము, అప్పుడు పనికి దగ్గర పారితోషికం అని చెప్పి మమ్మల్ని తీసుకొని ఇప్పుడు మా దగ్గర అన్ని పనులు చేపిస్తున్నారు. పనులు అయితే చేస్తున్నాం కానీ మాకు కావాల్సిన అవసరతలు అయితే ఏమీ లేవు. దాంట్లోనే మొన్న పర్మనెంట్ చేస్తే జీతాలు పెంచినామని చెప్పి 10,000 రూపాయలు అయితే పెంచారు, కానీ అది 6,200 వస్తుంది, మిగతా బ్యాలెన్స్ రాదు. ఏమని అడిగితే ఆర్బీఐ ఇది అది ఇది అని చెప్పి చెప్తున్నారు. మేము కరోనా టైంలో ఎంతగా శ్రమ కార్మిక చట్టాలన్నీ రద్దు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా వెలుగు యానిమేటర్లు మేము చాలా కాలం నుండి పనిచేస్తున్నాము, దాదాపు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. జీతం భత్యం లేకుండా కూడా పనిచేస్తున్నాము. ఈరోజు జగనన్న గారు 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినారు. 10,000 ప్రకటించి మాకు 8,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా కాలపరిమితి 43 సంవత్సరాల కాలపరిమితి పెట్టినారు, అది రద్దు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా వయసు కాలపరిమితి పెట్టినారు, 45 సంవత్సరాలు పెట్టినారు, అది కూడా రద్దు చేయాలని కోరుచున్నాము. 64 సరుకులని ప్రత్యేకంగా మేము చెప్తున్నాము, 64 సరుకులను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. 64 సరుకులు రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మేము ఆపము. ఎంతవరకైనా మేము సిఐటి ద్వారా మేము ఉద్యమాన్ని ఆప పారిశ్రామని కోరుతున్నాము. ఓ సీరన్న, మనం అడుగుతున్నది ఏంటి, ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని పథకాలను కేంద్ర స్థాయిలో గంట ఎత్తున ప్రచారం చేస్తూ వాటిని అమలు చేస్తున్నటువంటి ఎన్ఐక కార్మికులు